యాక్టర్ గా డిఫరెంట్ రోల్స్ ని చూస్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు విష్ణు మంచు గారు కెన్ వి హావ్ యు ఆన్ ది డైస్ ప్లీజ్ అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ నవదీప్ గారు టు జాయిన్ us ఆన్ ది డైస్ యా ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు మీడియా వాళ్ళకి సినిమా చూపిస్తే ఆ సినిమా తీసిన వాళ్ళ కాన్ఫిడెన్స్ తెలుస్తుందండి ఇప్పుడు సో డెఫినెట్గా మీకు తెలిసే ఉంటుంది అండ్ ఇందాక అది అయిపోగానే చూడంగానే యాక్చువల్గా లైట్లు వేసిన తర్వాత ఓ ఇప్పుడు చప్పట్లు కొట్టాలని కొడతారు బట్ అది అయిపోగానే ఇమీడియట్గా కొట్టారు సో అంటే డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాం మేము సో వైజాగ్లో కూడా థియేటర్లో చూపించినప్పుడు చాలా బాగా నచ్చిందండి అందరికీ సో అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కరోనా తర్వాత ఏదో వెంటిలేటర్ పైన ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు మన తెలుగు ఆడియన్స్ మాత్రం రీసెంట్గా అంటే ఉప్పిన దగ్గర నుంచి మొదలుపెట్టి దాని ముందు తర్వాత కూడా చాలా మంచి అంటే మంచి సినిమాలు వచ్చినప్పుడు టెరిఫిక్ కలెక్షన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి రాలేదు వన్ మోరా సో మంచి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి సో మంచి కాన్ఫిడెన్స్ ఉంది అండ్ మనం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను తెలుగు వాళ్ళ సినిమాలో తెలుగు వాళ్ళ బ్లడ్లో సినిమా ఉంటుందని అది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేశారు ఆడియన్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు హిట్ చేసిన సినిమాలు అన్నిటి గురించి థ్యాంక్స్ ప్రేక్షకులకి అండ్ అదే ఆదరణ ఈ సినిమా కూడా పొందుతుందని మేము కోరుకుంటున్నాం డెఫినెట్గా మీరు చూసినట్టు హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉంటుంది సినిమా అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో తీసిన సినిమా ఇది సో ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో 19th రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్ చాలా మంచి స్టార్ కాస్ట్ చాలా మంచి టేకింగ్ చాలా మంచి కథ అంటే ప్రపంచంలో ఇండియాలో ఎక్కడో ఒక మారుమూల ప్లేస్ నుంచి ఒక అక్క తమ్ముళ్ళు అమెరికన్స్ అందరినీ ఎదవలు చేశారు బేసికల్గా చాలా పెద్ద స్కామ్ చేశారు ట్రంప్ అంకుల్కి కూడా చాలా కోపం వచ్చింది ఆయన కూడా తిట్టాడు సో అలాంటి ఇంట్రెస్టింగ్ కథని చాలా మలుపులు చాలా క్యూరియాసిటీ ఉన్న కథని కొంచెం సినిమాటిక్గా అదే కథ సేమ్ కథ బట్ సినిమాటిక్గా తీసాం కొంచెం లిబర్టీ తీసుకొని సో చాలా బాగా వచ్చింది సినిమా 19th థియేటర్లో మాత్రం చూడండి థ్యాంక్ యూ సో అందరికీ నమస్కారం బ్రదర్ నవదీప్ చెప్పినట్టు మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉండింది 10 మినిట్స్ మూవీ కాంటెంట్ మీకు చూపించే కాన్ఫిడెన్స్ మాకుండింది అండ్ ఆ మోసగాళ్ళ మేనియాలో సోషల్ మీడియాలో గెలిచిన విన్నర్స్ కూడా ఎక్కడ ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ విన్నింగ్ సో March 19th మోసగాళ్ళ రిలీజ్ అవుతుంది వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ హిందీ తమిళ్ కన్నడ మలయాళంను డబ్ చేసాం అండ్ తెలుగు ఇస్ ఎ స్ట్రైట్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం హిందీ భాషల్లో ఒకేసారి ఒకే రోజు రిలీజ్ అవ్వడం అండ్ ఇట్స్ ఆల్ బీయింగ్ మా అందరికి బాగా ఎక్సైటెడ్గా ఉంది అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఎంత కాన్ఫిడెంట్గా నేను ఈరోజు మీ అందరికీ నేను ఈ స్నీక్ పీక్ వేసి చూపించాను అంతే కాన్ఫిడెంట్గా ప్రజలందరూ మోసగాళ్ళని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు నిజంగానే ఇంతకుముందు నవదీప్ గారు చెప్పినట్లు ఎంటైర్ ఇండియా మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వైపు చూస్తుంది సో చాలామంది ఓటీటీ మీద ఆల్రెడీ అన్ని మూవీస్ చూస్తున్నారు డిఫరెంట్ స్టేట్స్లో బట్ ఏ స్టేట్కి వెళ్ళినా కానీ అందరూ బా మీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంత మంచి మూవీస్ తీసుకొస్తుంది అని చెప్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు ఆ స్నీక్ పీక్ చూసిన తర్వాత ఆ ఫీల్ ఇంకొకసారి మా అందరికీ కూడా వచ్చింది సో జస్ట్ ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు ఆస్క్ నవదీప్ అండ్ విష్ణు గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు సో ప్రెస్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే యూ గైస్ కెన్ ఇంటరాక్ట్ అండి ఎనీ క్వశ్చన్స్ సార్ విష్ణు గారు రీసెంట్గా ఈ టూర్స్కి వెళ్ళారు కదా ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి చాలా రోజుల తర్వాత మీరు వెళ్ళారు మీ కెరీర్లో ఐ థింక్ ఫస్ట్ టైం అనుకోవచ్చా సెకండ్ టైం ఒకసారి తప్పక వెళ్ళాల్సి వచ్చింది మా డైరెక్టర్ గారు దబాయిస్తే సో ఇప్పుడు పొట్టకూడు కోసం వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాను మోసగాళ్ళ పైన సో మ్యాక్సిమం ఎంత ఎంత ప్రమోట్ చేస్తే అంత మంచిది
నేను తప్పు చేశాను దీనికి ముందు, ఎందుకంటే నాకు మొహమాట ఎక్కువ మీడియా ముందు మాట్లాడాలన్నా లేకపోతే జనాల ముందుకు వెళ్ళాలన్నా అంటే టెన్షన్. అది కొంతమందికి యారగెన్స్ అనుకుంటారు. ఆ టెన్షన్ వల్ల జనరల్గా నేను నాలుగు గోడల మధ్యనే ఉంటా, బట్ మోసగాళ్ళకి ఐ కాంట్ అఫోర్డ్ టు డూ దాట్. మ్యాక్సిమం ఎంత పబ్లిసిటీ ఇవ్వగలిగితే, ఎంత మాట్లాడగలిగితే, ఈ కథ గురించి ఎంత ముందు చెప్తే సో ప్రిపేర్ అయ్యి వస్తారు. ఎందుకంటే దీని ముందు సినిమాలు నాది డిఎన్ఏ దేనికైనా రెడీ దూసుకెళ్తా ఇలాగా యాక్షన్ కామెడీ కాదు. సో యునో ఎవ్రీ యాక్టర్ హ్యాస్ ఎన్ ఇమేజ్, ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ. అది ఇట్స్ ఎ లాంగర్ డిబేట్, కానీ ఆ ఇమేజ్తోనే కొన్నిసార్లు జనాలు థియేటర్కి వస్తారు. బట్ దిస్ ఈస్ అ బ్రిలియంట్ సబ్జెక్ట్ అండ్ మా హోప్స్ అనేది దీనిపైన పిన్ చేసి విపరీతంగా ఖర్చు పెట్టి వీఆర్ మేకింగ్ ద మూవీ. విష్ణు గారు, సినిమాకి మోసగాళ్ళని టైటిల్ పెట్టారు కదా, కథను బట్టి పెట్టారా లేకపోతే నిజ జీవితంలో ఎవరితో మోసపోయారా మీరు? చాలామంది డైరెక్టర్లు నన్ను మోసం చేశారండి. అది అది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. రీసెంట్గాను ఈ మధ్య కొంచెం తెలివితేటలు తెచ్చుకొని కొంచెం జాతకం ఉందామన్న ఉద్దేశంతో ఇంకా ప్రయాణం మొదలెడుతున్నాను. సో లెట్స్ సీ, మోసపోకుండా ఉంటానా అని. బట్ ఈ సినిమాలో ఒక్క సునీల్ శెట్టి గారు తప్ప మిగతా మేమందరం మోసగలమే. రీసెంట్గా వైజాగ్ వెళ్ళారు కదా, ఉక్కు పరిశ్రమ మీకు కొంచెం సెగ పడినట్టుంది అక్కడ. వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. సో బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్, నాకు నరేంద్ర మోడీ గారు, ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ నాట్ నౌ, ఇప్పుడు కాదు. నేను ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచే వాజ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. కానీ మనకి ఇష్టమైన వాళ్ళందరూ ఎప్పుడు కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటారా లేదా అనేది అది చెప్పలేము. దీని గురించి గొడవ జరిగేటప్పుడు మేము పేపర్లో చదివి మీలాగే నాకు కూడా కొంత యూనో న్యూస్ వీటిలో చూసి నేర్చుకునేటప్పుడు నాన్నగారు అన్నారు, 1962-63లో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే ఒక స్టీల్ ఫ్యాక్టరీని ఎంతోమంది ఉద్యమం చేసి ఎంతోమంది త్యాగాలతో ఆ స్టీల్ ఫ్యాక్టరీని అక్కడ పెట్టారు. సరే, వెరీ గుడ్, అది ఈరోజు ప్రాఫిట్స్లో లేదన్నారు, బాగుంది, ప్రైవేటైజేషన్ చేసేస్తానంటున్నారు, వెరీ గుడ్. సరే, ఈయన ఇప్పుడు పక్కన నవదీప్ గారు వచ్చి కొనుక్కోనేది, కానీ ప్రాఫిటబుల్గా చేశాడు అనుకోండి. ప్రాఫిటబుల్గా చేస్తాను నమ్మకంతోనే కానీ ఆయన ఇన్ని వేల కోట్లు పెట్టి కొంటాడు. ఆయన చేయగలిగింది ఎందుకు నేను చేయకూడదు? అంటే ప్రభుత్వంలో కూడా మేధావులు ఉన్నారు కదా, ప్రైవేట్ ప్లేయర్స్ కన్నా గ్రూప్స్ రాసి ఎంతోమంది మేధావులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ఆ లాజిక్ నాకు అర్థం కాల. అండ్ ప్లేస్ అది ఒక స్టాండర్లోన్ ఎంటిటీగా చూడకూడదు, ఒక కంపెనీ లాగో లేకపోతే ఒక ఇది. ఇట్స్ అ సెంటిమెంట్, పీపుల్ సెంటిమెంట్. విశాఖపట్నంకి ఒకప్పుడు గుర్తు తీసుకొచ్చింది కూడా విశాఖ స్టీల్. సో అక్కడ ఉన్న వాళ్ళందరినీ యూనియన్ కానీ ఎవరినైనా తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళందరితో ఒక సొల్యూషన్ తీసుకొచ్చుంటే బాగున్నాం. సి కేటీఆర్ గారు కూడా ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో కేటీఆర్ గారు కూడా అన్నారు, ఈరోజు అక్కడ జరిగింది రేపు ఇక్కడ జరుగుతుంది అని. ప్రాంతాలకు అతీతంగా అందరూ విశాఖ స్టీల్కి యునైటెడ్ అయి ఫైట్ చేయాలని. అండ్ ఐ థింక్ దట్స్ అ గ్రేట్ కాల్. అండ్ అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోలే కదా, అదే రిప్రజెంటేషన్స్ పంపిస్తున్నారు. లెట్స్ హోప్ అక్కడ ఉన్న కార్మికులందరికీ న్యాయం జరుగుతుందని. ఈరోజు ఏపీలో పొలిటికల్ హీట్ బాగా ఉంది, మీరు ప్రత్యక్ష రాజకీయాలకు ఎప్పుడు వస్తున్నారు? బాగుండేది, మీకు నచ్చలేదా? హాయ్ బోధ్, ప్రియాంక ఫ్రమ్ తెలంగాణ టుడే. సో స్కామ్ కోసం మొత్తం మూవీ అంతా రైట్? సో మీ పర్సనల్ లైఫ్లో ఎప్పుడైనా మీకు ఏందా ఇలాంటి సైబర్ క్రైమ్ లాంటివి? డిడ్ ఎనీబడి? అది నవదీప్ వుడ్ బి ఎ బెటర్ చాయిస్, ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్లు నవదీప్కి ఎక్కువ ఉంటాయి. నేను ఇప్పటికీ ఒక $60 million గెలుచుకున్నానండి, నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి పొద్దున్నే. కాకపోతే వాళ్ళు జస్ట్ 2000 ఇస్తే అది ఇచ్చేస్తూ ఉంటారు. నాకు కరెక్ట్ టైంలో 2000 లేక నేను ఇవ్వలేకపోయాను. బట్ అదర్వైజ్ ఐ థింక్ $60 million దాకా నేను గెలిచాను డెఫినెట్గా. నవదీప్ డే బై డే ఎందుకు ఇంత బాగా ఒక అంటే రోల్ కోసం అండి, నెక్స్ట్ ఒక ఫ్యాంటసీ లవ్ స్టోరీ చేస్తున్నాను దాని గురించి. And I admire your way of choosing the movies and all. So you just keep playing, like, you know, it's let it be OTT or let it be big screen or let it be anything, game shows. ఏ తెరైనా ఏ సైజ్ తెరైనా చించేద్దాం అని ఫిక్స్ అయ్యా నేను. దాని ఓడిపోండి. థ్యాంక్ యూ. హలో విష్ణు గారు, ఇది 10 minutes చూసాము, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెలిజెంట్ మూవీ కూడా అలాగా ఉంది.
కానీ అంటే టూ మచ్ కంప్యూటరు లేదంటే ఈ సైబర్ క్రైమ్ తెలుగు ఆడియన్స్కి ఇదంటే అర్థమవుతుంది అంటారా? ప్లస్ ఇట్స్ నాట్ లైక్ సాంగ్ డ్యాన్స్ ఆ మూవీ కాదనిపిస్తుంది, ఇట్స్ ఎ స్టోరీ డ్రివెన్ మూవీ. కానీ ఆ రెగ్యులర్ అంటే మాస్ ఆడియన్స్కి ఇది వెళ్తుంది అంటారా? సీ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ నా దృష్టిలో ఏంటంటే తక్కువ మంది చూసి అప్రిషియేట్ చేస్తే అది క్లాస్, ఎక్కువ మంది చూసి అప్రిషియేట్ చేస్తే అది మాస్. నా దృష్టిలో అదే. అండ్ ఈరోజు వన్ స్మాల్ ఎగ్జాంపుల్ అబౌట్ డిజిటల్ గురించి, ఎర్లీ మార్నింగ్ నేను జిమ్కి వెళ్ళి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ మున్సిపల్ వాళ్ళు ఆల్రెడీ దే విల్ బి స్వీపింగ్ ద స్ట్రీట్స్, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. సో డిజిటల్ హ్యాస్ పర్క్యులేటెడ్ టు ద రాక్ బాటమ్. అండ్ ఇప్పుడు ఆటోలో కూడా పేటీఎంలో యాక్సెప్ట్ చేస్తున్నారుగా. సో ఐ నాకు ఈ రోజుకి గూగుల్ పే పేటీఎం ఇట్స్ అ ఛాలెంజ్, ఎందుకంటే నాకు అలవాటు రాలా. కానీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంది. నేను మొన్న మా ఫ్రెండ్కి ఎవరికో చెప్పాను, రే నీకు గూగుల్ పే చేసే అవసరం లేదు, ఎవరన్నా ఉంటే డబ్బులు పంపిస్తారు, పక్కన ఉంటే నువ్వు మాత్రం అలాంటి పనులు చేయగలరు. సో యూనో అండ్ ఎస్పెషలీ ఈ స్కామ్స్ గురించి, దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ బీన్ స్కామ్డ్ అండ్ దిస్ ఇస్ అ ట్రూ స్టోరీ. కంప్యూటర్స్ ఇవన్నీ ఉన్నాయి, ఎస్, కానీ ఎలా జరిగింది? సినిమా అంతా కంప్యూటర్స్ గురించి కాదు, ఇట్స్ ద ఎమోషన్ ఆఫ్ అ బ్రదర్ అండ్ సిస్టర్. అసలు ఎందుకు వీళ్ళు స్కామ్ చేశారు, ఎక్కడ మొదలయ్యారు, ఎలా చేశారు? ఆ స్కామ్ అనేది మేము ఊరికెట్ట పై పైన చూపించేసాం, ఇలా 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 జరిగింది అని. కానీ ఎలా వీళ్ళు అమెరికన్స్కి దొరకకుండా ఉన్నారు, అమెరికన్స్ ఎలా వీళ్ళని పట్టుకోకుండా ఉన్నారు, వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, ఇక్కడున్న మన పోలీసు వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, అసలు వీళ్ళని ఎలా పట్టుకున్నారు, వీళ్ళు పట్టుకున్నా ఎలా వీళ్ళు తప్పించుకోగలిగారు, మళ్ళీ ఎలా దొరికిపోయారు, దిస్ ఇస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. సో నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అసలు ఎందుకు చేశారు. వి టుక్ ఎ ఫ్యూ లిబర్టీస్. ఇప్పుడు ఆ బ్రదర్ సిస్టర్ బాంబేలోనే ఉన్నారు, ఆ పోలీస్ ఆఫీసర్ కూడా బాంబేలో ఉన్నారు, నవదీప్ గారు క్యారెక్టర్ కూడా బాంబేలో ఉన్నారు. సో యూనో ఆల్ దీస్ పీపుల్ ఆర్ దేర్. ఇప్పుడు యూనో ఇప్పుడు వాళ్ళ పేర్లనే చెప్పానంటే రేపు సినిమా రిలీజ్కి అందరూ కోర్టు కేసులు వేస్తారు. సో ఇట్స్ అ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ స్టోరీ. సో ఇంత ఛాలెంజెస్తో ఇంత పెద్ద స్కామ్ భారతదేశంలో జరిగింది. అండ్ అఫ్కోర్స్ మహారాష్ట్ర గుజరాత్లో ఇక్కడంతా తెలుసు. సో ఇక్కడికి కూడా కథ చెప్పాలనే ఉద్దేశంతో మనం చేసాం. దట్స్ వై యూఆర్ రిలీజింగ్ ఇన్ సో ఎస్, ఇట్స్ అ ప్యాన్. ఇది ఒరిజినల్గా ఇది ఇంగ్లీష్లోనే చేయాలనుకున్నాం అండి, బికాజ్ ఇట్ వాజ్ అ స్టోరీ విచ్ ఇస్ విచ్ హ్యాపెండ్ ఇన్ యుఎస్ అండ్ హియర్. సో ఐ థాట్ దట్ ఇట్ వుడ్ బి నైస్ యునో ఇఫ్ యూ కెన్ డూ ఇట్ హియర్. అండ్ ఐ ఆల్సో గాట్ అ కాల్ అబౌట్ దిస్. సో ఇట్ వాజ్, ఐ థింక్ టుమారో ఐ ప్రాబబ్లీ ప్లే ఇట్, ఎందుకంటే లాస్ట్లో కొన్ని అమ్మా బుద్ధులు తిట్టున్నాను నేను వాళ్ళని. యూనో హాఫ్ అన్ అవర్ కాల్ అయిన తర్వాత యూనో దేవర్ సేయింగ్ మీరు యూనో యూ స్కాన్ మీరు డబ్బులు ఇవ్వాలి అది ఇది అని చెప్పుకుంటూ వచ్చారనమాట. దాని తర్వాత లాస్ట్లో యూనో వీ కుడెంట్ సస్టైన్, దాని తర్వాత తిట్టడం మొదలెట్టాను, మీ వల్ల మొత్తం భారతదేశం అంతా పరువు పోతుంది అండ్ ఆల్ ద స్టఫ్. సో ఐ యూ నో ఐ నాట్ ఏబుల్ టు పుల్ ఇట్ అప్ రైట్ నౌ, బట్ ఐ విల్ సెండ్ ఇట్ ఓవర్. యూనో రేపు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది, దాంట్లో ఐ విల్ బి ప్లేయింగ్ దట్ ఆడియో. బట్ ఆఫ్ కోర్స్ నాట్ ద 30 మినిట్స్, ఆ 2 మినిట్స్ తిట్లని మ్యూట్ చేసి మిగతా అంతా చూపిస్తాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ హౌ అంత అసలు స్లాంగ్ లేకుండా ఏం లేకుండా ఎలా వీళ్ళు అంతమందిని మోసం చేయగలిగారు అనేది. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ థింగ్. సో దట్స్ వాట్ వి వాంటెడ్ టు పోర్ట్రే. హౌ ఇస్ ఇట్ అండ్ లీడింగ్ యాక్టర్ అండ్ లీడింగ్ యాక్టర్స్ బోత్ అంటే బ్రదర్ సిస్టర్గా వేయడం, అది కెమిస్ట్రీ ఎట్లా? ఇప్పుడు నన్ను కాజల్తో ఒక హీరోగా చేయమంటే నేను చేయలేను, నాకు కొంచెం వియర్డ్గా ఉంటుంది. అమ్మాయితో తమ్ముడుగాను యూనో ఇట్ వాజ్, నాకు ఆ బెటర్ కెమిస్ట్రీ ఉన్నింది. సీ షీఈస్ అ ప్రొఫెషనల్ యాక్టర్ అండ్ రైట్ ఫ్రమ్ డే వన్ వీ హిట్ ఇట్ ఆఫ్. అండ్ నాకున్న మీకున్న భయమే నాకు ఉన్నింది, యాక్సెప్ట్ చేస్తారా లేదా. కొంతమంది అసలు చెప్పకండి థియేటర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అన్నారు. ఐ డెంట్ వాంట్ టు చీట్ లైక్ దట్. మోసం చేయాలి కానీ మీ అందరినీ మనం అంతగా మోసం చేసేసి జరుగుకుంటుంది అనుకోండి. సో బిగినింగ్ నుంచి ప్రిపేర్ చేస్తున్నాం దట్ ఎస్ వీఆర్ ప్లేయింగ్ బ్రదర్ అండ్ సిస్టర్, బట్ ద స్టోరీ రివాల్వ్స్ బోత్ బ్రదర్ అండ్ సిస్టర్, వీళ్ళిద్దరి పైన రివాల్వ్ అవుతుంది. అండ్ దీనికి ప్రధాన యూనో ది స్కామ్ లీడ్ చేసింది కూడా అక్కే. సో కాజల్ విల్ బి ద పర్సన్ హూ లీడ్స్ ద స్కామ్ అన్నమాట. One question, sir. Sorry. Hi, both of you. Hi. All the best. Thank you. ఈడో రకం ఆడో రకం ఎప్పుడు చేశారండి?
నెక్స్ట్ ఎక్కువ అది నెక్స్ట్ శ్రీను వైట్ల గారితో ఉంది కదా డబుల్ డోస్ డిఎన్డి సో దచ్చుకోండి అది అది ఈడో రకం లాగా ఉండదు కానీ ఇట్ బి ఆన్ అ బెటర్ వర్షన్ ఆఫ్ డి అని నా హోప్ ఇంకా దాని గురించి శ్రీను గారి మాట్లాడాలి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఎందుకు నేను బాగుండేది మీకు ఇష్టం లేదా హాయ్ ఎవరీవన్ నా పెళ్ళండి సల్మాన్ ఖాన్ చేసుకున్నాక చేసుకుంటాను సో ఒక హాలీవుడ్ డైరెక్టర్ తెలుగు మూవీ డైరెక్ట్ చేయడం అంటే ఇట్స్ ఏ గుడ్ థింగ్ యాక్చువల్లీ సో ఒక శుభ పరిణామం కింద చెప్పచ్చు సో వి ఆర్ ఎలివేటెడ్ దట్ మచ్ అవర్ టాలీవుడ్ ఇండస్ట్రీ అండ్ సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ద డైరెక్టర్ ఆల్ డైరెక్టర్స్ ఆర్ ద సేమ్ ఇప్పుడు మన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ హాలీవుడ్ టాలీవుడ్ అంటే ఒక ఇంగ్లీష్ సినిమా తెలుగు సినిమా భాష మారితే అంతే నా దృష్టిలో మన దగ్గర ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్స్ ఉన్నారు సో ఇది ఒరిజినల్గా అక్కడ ఇంగ్లీష్లో షూట్ చేయాలి మొత్తం అక్కడ షూట్ చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టింది కాబట్టి మొత్తం ఆ క్రూని ఎన్నుకోవడం జరిగింది బట్ ఇక్కడున్న వాళ్ళు కూడా ఆపర్చునిటీ వస్తే ఆ లార్జర్ ప్లాట్ఫామ్లో చూపించగలం మనం అంటే ఇసి 8 కోట్ల మంది తెలుగు ప్రజలు మన వాళ్ళు డైరెక్టర్స్ ఇక్కడ సినిమా చేస్తున్నారు ఒకవేళ తమిళ్లో కూడా చేశారనుకోండి ఇంకొక 10 కోట్ల మందో 6 కోట్ల మందో యాడ్ అవుతారు అలాగే హిందీలో చేశారంటే 100 కోట్ల మంది యాడ్ అవుతారు ఇట్స్ జస్ట్ అ ప్లాట్ఫామ్ ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ థింక్ వి ఆల్ షుడ్ జంప్ అండ్ డూ ఇట్ మన దాంట్లో కూడా తెలుగు వాళ్ళు కూడా చాలామంది వెళ్ళి హిందీలో డైరెక్ట్ చేస్తున్నారు ఇట్స్ జస్ట్ అ స్పాన్ దట్స్ ఆల్ షూర్ షూర్ యా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది యూనిట్ థ్యాంక్ యూ ఐ నీడ్ దట్ హలో విష్ణు హలో నందీప్ హాయ్ హాయ్ సో నార్మల్గా వినిపిస్తుందా సార్ నార్మల్గా మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఏది కొత్తగా ట్రై చేసినా కూడా యూజువలీ కంపేర్ విత్ వెస్ట్ ఫిల్మ్స్ లైక్ ఇది చూస్తున్నప్పుడు కూడా నాకు కొంచెం వాల్ స్ట్రీట్ వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ ఆ ఫీల్స్ అని గుర్తొచ్చాయి అండ్ థ్యాంక్స్ టు లాక్డౌన్ లైక్ ఆడియన్స్ నాలెడ్జ్ కూడా ఏంటంటే వీఆర్ ఎక్స్ప్లోరింగ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ సో నార్మల్గా ఈ మూవీని ఒకవేళ దీంతో కంపేర్ చేయొచ్చా ఆర్ ట్రూ స్టోరీ అంటున్నారు సో అట్లాంటి కంపారిజన్స్ ఏమైనా వస్తాయా వాట్ యూ థింక్ అబౌట్ ఇట్ మేము తీసుకున్నప్పుడు కూడా అక్కడ వాళ్ళకి ముందు ఈ కథ నేను చెప్పేటప్పుడు మీరు చెప్పిన సినిమానే వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ రెఫరెన్సే ఇచ్చింది నేను యూనో వెన్ ఐ వాస్ టాకింగ్ టు ద డైరెక్టర్స్ ఏ జానర్లో వెళ్ళబోతాం అనేది సో మీరు చెప్పింది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ లాక్డౌన్ టైంలో చాలామంది అన్ని జానర్ ఆఫ్ ఫిల్మ్స్ చూసేశారు అండ్ లక్కీలీ దీనివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు ఆడియన్సు డిఫరెంట్ మూవీస్ని ఎన్నుకుంటున్నారు అండ్ ఇప్పుడు వాళ్ళకి దే విల్ బీ లైక్ యా ఇట్స్ నో డిఫరెంట్ ఇట్స్ ఆన్ పార్ విత్ ఎనీ ఇంటర్నేషనల్ ఫిలిం అనే ఆపర్చునిటీ నాకు ఉంటుంది సో వీఆర్ ఆల్ క్వైట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ ఆన్ 19th థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ విష్ణు థ్యాంక్ యూ సో మచ్ నవదీప్ మీ టైం మాతో స్పెండ్ చేసినందుకు అండ్ మోసగాళ్ళకు సంబంధించి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది మీడియా ఫ్రెండ్స్ అండ్ ఈ కార్యక్రమానికి వచ్చేసిన గెస్ట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ దిస్ ఈవెంట్ సో March 19th మోసగాళ్ళు రిలీజ్ అవుతుందండి సో థియేటర్స్కి వెళ్ళండి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి ఈ సినిమాని థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్ యూ సో మోసగాళ్ళు కాంటెస్ట్లో విన్ అయినటువంటి విన్నర్స్ వీళ్ళంతా కూడా సోషల్ మీడియాలో జరిగినటువంటి ఈ కాంటెస్ట్లో గెలిచారు సో మెనీ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వీ హోప్ యూ ఎంజాయ్డ్ ది స్నీక్ పీక్ ఇస్తారు కానీ చెప్పారు పాప ఇక్కడ దగ్గర ట్రై క్లోజ్